టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం, టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. సుందరం విజయ్ కుమార్ గారు చెప్తారు. విజయ్ కుమార్ గారు, చిరంజీవి గారు ఎంట్రీ తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని ఆశించొచ్చా? ఇన్నాళ్ళు చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందిన దిల్ రాజు గారు, రీసెంట్ గా వర్మ, అలాగే చాలా మంది నాయకులు అడిగారు, పోట్లాడారు, గొడవ పడ్డారు, ఎంత యుద్ధం జరిగింది అనేది మనం చూసాం కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా. కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్మెంట్ తర్వాత చాలా సానుకూలంగా స్పందించారంట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఫుల్ స్టాప్ పడుతుందా? దీని వెనకున్న కారణాలు ఏంటి? దీనిలో పొలిటికల్ యాంగిల్ ఏదైనా ఉందా అనేది కూడా మనం మాట్లాడదాం. ముందుగా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా, మీ అంచనా ఏంటి, మీ అభిప్రాయం ఏంటి విజయ్ కుమార్ గారు? రవి గారు, చిరంజీవి గారు నిన్న ఒక మాట మాట్లాడుతూ, నేను సినీ ఇండస్ట్రీకి పెద్దని కాదు, సినీ ఇండస్ట్రీ బిడ్డని అని ఒక మాట మాట్లాడాడు. అది సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంత దీని మీద ఆయన మాట్లాడిన తీరు. వాస్తవానికి ఈరోజు చాలా మంది హీరోలు కానీ, అంటే ఒక తరం సినిమా ప్రభావితం చేసిన వ్యక్తి చిరంజీవి గారు, అది 100%. అందులో ఎటువంటి ఇది లేదు. ఈరోజు ఆయన పెద్ద కాదు అని ఆయన డిసైడ్ చేసినా కూడా ఆయనే పెద్ద. ఎందుకు పెద్ద అంటే, ఎన్నో మంది హీరోలు ఏంటంటే మనలాంటి వాళ్ళు, నేనే నాలాంటి వాళ్ళు, ఎన్నో మంది హీరోలు ఆయన ఫైట్లు కానీ ఆయన డ్యాన్సులు కానీ చూసి హీరోలైన వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ సినిమాని ఆయన ఆశిస్తుంది. ఎవరన్నా తీసుకోండి, సునీల్ని తీసుకోండి, లేకపోతే శ్రీకాంత్ గారిని తీసుకోండి, లేకపోతే ఇంకొకరిని ఎవరినైనా తీసుకోండి. ఈరోజు కొన్ని విషయాల వల్ల ఆయన నేను పెద్దను కాదు, ఎందుకంటే ఆయన కొంత మృదు స్వభావి, కొంత సెన్సిటివ్ వ్యక్తి, కానీ ఆయనే పెద్ద. ఆయన ఒక్కసారి ఆయన వెళ్ళిన తర్వాత సహృదయంగా ఉంటుంది, ఆయన మనసు చాలా చాలా మంచిది, మామూలు మంచిది కాదు. నేను ప్రజారాజ్యంలో ఆయనకు దగ్గరగా నేను పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మందు రాయడం మనకి డాక్టర్కి కరెక్ట్, అంటే నరం పట్టుకొని వైద్యం చేయాలి. దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడే. ఇక్కడ దెబ్బ చిరంజీవి గారికి, దెబ్బ సీఎం గారు, అంటే ఎక్కడ మొదలైందో సమస్య అక్కడ ఫుల్ స్టాప్ అయిపోద్ది. ఇది ఈరోజు ఎక్కడైతే మనం ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చర్య తీసుకున్నారో అది ఆహ్వానించదగ్గ విషయం. జనసేన పార్టీ నుంచి దాన్ని ఆహ్వానిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే సమస్య మొదలు పెడతారో వాళ్ళే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇందులోని కూడా ఆయన చాలా మంచి పని ఏం చేశారంటే, ఈరోజు నేను ఆయన్ని పొగుడుతున్నాను. ఎంత మంచి పని చేశారంటే, ఒక పెద్ద, వాస్తవానికి నేను నమ్మేది ఈ ఒక్క లాస్ట్ 10-15 ఇయర్స్, అంటే ఒక 2 డికేడ్స్ నుంచి ప్రభావితమై పక్కన హీరోల్ని కూడా ప్రోత్సహిస్తూ, పక్కన పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తూ పాజిటివ్ యాటిట్యూడ్లో, అంటే ఒకప్పుడు మనం చూసామండి కొట్టుకునేవారు హీరోలు, హీరో అభిమాని. ఈరోజు ఆ అభిమానులు హీరోలు కొట్టుకోకుండా ఒక మంచి సహుద్భావమైన అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి ముందు వరుసలో చిరంజీవి గారు ఉంటారు, రమేష్ గారు ఉంటారు, నాగార్జున గారు ఉంటారు, బాలకృష్ణ గారు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఈరోజు అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి దానికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకునే ఒక ఏదైతే ఎంచుకున్నారో అది కూడా పాజిటివ్. ఈరోజు పండగ పూట నేను ఇన్ని పాజిటివ్లు జరుగుతున్నాయి, సమస్య ఎక్కడ మొదలైందో సమస్య అక్కడే ఎండ్ అవుతుంది అన్న దానికి నేను నమ్ముతాను కాబట్టి ఇది ఎండ్ అవుతుంది. అంటే దీన్ని మనం మాట్లాడుకుంటే దిల్ రాజు గారు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు అని అనకుండా, సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే అంతమయ్యే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. అది ఒక మంచి వ్యక్తిని, ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తిని, ఒక పెద్దని పిలిచి అక్కడ దాన్ని పులిస్టాప్ పెట్టడం కూడా ఒక మంచి విషయం అనేది మనం గమనించాలి. విజయ్ కుమార్ గారు.